మీకేం అర్థం అవ్వదు. చెప్పు చెప్పు, మీకేం చెప్పిన అర్థం అవ్వదు. మూవీ ఊరి దేవుడా తమిళ కాదు హిందీలో చెప్పినా మీకేం అర్థం అవ్వదు. వచ్చి మూవీ చూడండి, అందులో ఉన్నది లవ్ స్టోరీ, సాంగ్స్, బీజిఎం ఇరాక బాధడే మామూలుగా కొట్టలేదు. డైరెక్టర్ గారు మీకు నమస్కారం. అందులో వెంకీ గారు ఫస్ట్, అతను వేరే లెవెల్లో చేశారు. ఇందులో ఒక కాక్ ఇస్తారు, నాకు కూడా కాక్ ఇస్తే బాగుందో. ప్రతి వారం ఈ సినిమాని నేను టికెట్ కొంటే ఈ థియేటర్లో, కానీ నాకు ఆ కాక్ ఇస్తలేదు. ప్రతి ఒక్కరు ఈ సినిమా వాచ్ చేయండి. మీరందరూ పాగల సినిమా చూసారు, ఈ సినిమా దానికంటే చాలా బాగున్నది. ప్రతి ఒక్కరు రావాలి మూవీకి. ఓకే, చాలా బాగున్నది మూవీ. అడిగండి అయ్యి ఒకటి. హైలైట్స్ ఏంటి అన్న? లవ్ స్టోరీ అన్న. ఎందుకంటే అన్ని ఒక ఉదయం లవ్ చేస్తాడు, అన్ని ఒక ఉదయం లవ్ చేస్తాడు, ఆ ఉదయం వదిలేసి అక్కనికల వెళ్తాడు. ఇంకా ఇటువంటి అక్కనికల, ఇటువంటి అక్కనికల వెళ్ళి హీరోయిన్ వదిలేస్తాడు. ప్రతి ఒక్కరు వచ్చి తీసుకోండి అక్కడ. ఓరి దేవుడ మూవీ చూశాను, జస్ట్ ఇప్పుడే వాచ్ చేశాను. విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే సూపర్ అన్న. అలాగే హీరోయిన్ రింగులు రింగులు చుట్టేసుకుని మొత్తాన్ని మాయలో పడేసింది మూవీ అయితే. ఆ డైలాగులు కానీ, ఇంకా వెంకీ మామ వస్తాడు మామూలుగా ఉండదు విషయం. అసలు ఆయన దేవుడు ఏంటి అనేది అసలు పిచ్చి ఎక్కేసింది నిజంగానే. ఆయన దేవుళ్ళగా లేడు అసలు ఆ విశ్వక్సేన్ కన్నా, ఈయన రోల్ ఎక్కువైపోయింది మూవీలో. డ్యాన్స్, ఆ సాంగ్ గుండెల్లో సాంగ్ అయితే నెక్స్ట్ పీక్స్లో ఉంది ఆ సాంగ్, అది హైలైట్. మూవీ అయితే విశ్వక్సేనానికి మరో హిట్. ఆయన పెంచుతారంటారు కదా హిట్ కాకపోతే నన్ను ఏమని అనండి అని అన్న. సినిమా హిట్ అన్న, నిజంగా సినిమా హిట్, సూపర్ అన్న నిజంగా. ఇంకా డైరెక్షన్ అయితే డైరెక్టర్ గారికి మామూలుగా అది మరో రాజమౌళి అనొచ్చు. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్. అండ్ సెకండ్ హీరోయిన్ వచ్చేసరికి ఆమె రోల్ కొంచెం అయ్యేసరికి, కానీ ఉన్నప్పుడు బాగానే చేశారు. అన్న వెంకటేష్ గారు చెప్పాక వెంకీ మామ తగ్గేదేలే. అప్పుడు గోపాల్ గోపాల్లో ఆయన లీడ్ క్యారెక్టర్లో, ఇప్పుడు ఏనా దేవుడు అయిపోయాడు. అసలు ఆయన మాత్రం ఇచ్చి ఇచ్చి పడేశాడు అంతే డైలాగ్లో. కానీ ఏనా సాంగ్స్ అన్న, గుండెలో సాంగ్ నేను చెప్పేది లేదు. ఆ స్టెప్ ఉంది, థియేటర్లు అందరూ ఆ స్టెప్ వేశారు. నిజంగా సూపర్ అది. ఇంకంతే అన్న, నేను సినిమా అయితే ఓవరాల్ హిట్, బ్లాక్ బస్ట్ రేటింగ్ అయితే నేను 5.5 ఇస్తాను. సినిమా మాత్రం 2.5 అవర్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక దేవుడు ఒక వరం ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఒక కాన్సెప్ట్. ఇక దేవుడు కనిపించేటట్టు మాత్రం ఆ సినిమా మనకు ఒక చిన్న చాయిస్ మనకి ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నది కాన్సెప్ట్. చాలా ఎంత బాగుందంటే పాటలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతి ఒక్కటి సినిమా ఏది ఇది తగ్గింది అనేది అనడానికి మాత్రం లేదు. అంత పర్ఫెక్ట్గా ఉంది అన్న సినిమా. సినిమా ప్రొడ్యూసర్కి అయితే, సినిమా సూపర్ ప్రొడ్యూసర్కి అయితే డబ్బులు వర్షం అన్నమాట. అనా అదే విశ్వాస్ అదే అందరి గురించి చెప్తున్నాను అన్న. వెంకటేష్ చేసిండి అయితే ఉంటుంది ఒక 20 మినిట్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వెంకటేష్ది. ఆ వెంకటేష్ ఆల్మోస్ట్ ఒక పాస్ దేవుడు లెక్క వచ్చిండు అనుకోండి. సినిమా మాత్రం చాలా బాగుందన్న. పాటలు కానీ బా, ఓరి దేవుడా. డైరెక్టర్ మాత్రం అబ్బా, ఇక చెప్పాల్సింది లేదన్న. ఇన్క్లూడ్ రాజమౌళి గారు కూడా గెస్ట్ చేయలేరు అనమాట ఈ సినిమా కంటెంట్. రే నీకు చెప్పిన అర్థం అలాగే ఉందన్నమాట. విశ్వక్సేన్ అన్న మామూలుగా లేదు, దీపావళి కొట్టాడు అన్న. నిజంగానే ఒక ఫ్యామిలీ లవర్స్ ఎంటర్టైన్ చేసాడు అనమాట సినిమాలో. ఒక మంచి కామెడీ ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది. దూరం అయ్యే కొద్దీ తెలియదు అన్న ప్రేమ వాల్యూ. దూరం అయితే ఏది తెలియదు ప్రేమ గురించి, దగ్గర ఉన్న చెప్పి తెలుస్తుంది. ఇది అలాగే దీంట్లో కూడా ఒక మంచి లవ్ ఉంది, మంచి ఫీలింగ్ ఉంది అనమాట. అంతే అందకుమించి ఏం చెప్పలేను. ఏమండి ఒకసారి రండి అన్న. సాంగ్స్ ఒకటే ఉందన్న, అదేదో సాంగ్. మనం 4 పాటలు 4 సాంగ్స్ కోసం వస్తే మాత్రం ఈ సినిమాకి రావద్దు. మంచి ఫీల్ గుడ్ మూవీకి రావాలి అనుకుంటే ఈ సినిమాకి రండి, మంచి ఫీల్ అవుతారు మీరు అందరూ కూడా. మీకు చెప్పిన అర్థం అవుదన్న. బాగుంది మూవీ అయితే, అంటే కాన్సెప్ట్ బాగుంది. అంటే చచ్చిపోయినట్టు చూపించి మళ్ళా పాస్ట్కి వెళ్ళి మళ్ళీ నీ లైఫ్ని మంచిగా చూసుకో అని చెప్పి ఆ కాన్సెప్ట్ అనేది బాగుంది అన్నమాట. వెంకటేష్ యాక్టింగ్, దేవుని లెక్క యాక్టింగ్ చూపించిండు. యాక్టింగ్ అయితే యాక్టింగ్ బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ బాగుంది, పక్కకి ఆయన ఉంటాడు కదా ఫ్రెండ్ క్యారెక్టర్, ఆయన కూడా యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ 2-3 సాంగ్స్ బాగున్నాయి. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, రిలీజ్ చేయలేరు ఇప్పుడు మూవీ తర్వాత రిలీజ్ చేస్తారు సాంగ్స్. ఇంకా 2 సాంగ్స్ అర్థం కాలేదు. విశ్వక్సేన్ కి 100% హెల్ప్ అవుతుంది. అంటే లవ్ స్టోరీ బాగుంది మూవీలో. యాక్టింగ్ అయితే పాత సినిమాకి ఇప్పటికైతే యాక్టింగ్ అయితే ఇంప్రూవ్ అయింది. చాలా బాగుంది సినిమా, 100% బాగుంది. మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ అంతా బాగుంది సినిమా. 100% అందరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో పాటు అందరు చూడాల్సిన సినిమా. చాలా బాగుంది 100%. ఓరి దేవుడా
సో దట్స్ వాట్ అండి, వీ రియల్లీ ఎంజాయ్డ్ వాచింగ్ ఓరి దేవుడ టుగెదర్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూనో వీ రియల్లీ ఎంజాయ్డ్, ఎందుకంటే లాస్ట్ వీక్ ఎప్పుడైతే కాంతారా చూసామో దాని తర్వాత అనిపించింది ఇంత కంటెంట్ ఉన్న మూవీ మళ్ళీ వస్తే బాగుండు అనిపించి. సో దిస్ వీక్ అంటే దీపావళికి ఎన్నో పటాసులు ఉంటాయి, బట్ ఈ పటాస్ అనేది బాగా పేలింది ఓరి దేవుడ. కరెక్ట్గా సెట్ అయ్యారండి, అంటే కొన్ని కొన్ని అది యాప్ట్గా అనిపించింది కదా, బట్ ఇట్ ఈస్ బిలీవబుల్. సో వీ యు నో వీ ఫీల్ ఇట్ ఎస్ దట్ దట్ ఈస్ అ బిలీవబుల్ అనిపించింది, బాగుంది, ఇట్ వాస్ గుడ్. ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గర అవుతాడు హీరో. ఇన్ని రోజులు యూత్ సెగ్మెంట్ బాగా లైక్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు కొల్లగొడతాడు. ఫస్ట్ హాఫ్ లో వాళ్ళిద్దరి మధ్యలో అంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉండే కాన్ఫ్రంటేషన్ చాలా బాగుంటుంది, దాని రియలైజేషన్ అంతా సెకండ్ హాఫ్ లో చాలా బాగా చూపించారు. అంటే ఒక బాలీవుడ్ మూవీ చూసిన మెచ్యూర్డ్ బాలీవుడ్ మూవీ చూసిన ఫీల్ వచ్చింది. ఈ సినిమా హిందీలో కూడా వెళ్తే బాగుంటుంది. యా బాగుంది, చాలా గుడ్ గుడ్ బాగున్నా. యాక్టింగ్ గురించి ఎట్లయినా తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయనది. సినిమా గురించి చెప్పాలని మీరు వెళ్ళి చూడాలన్న, మంచిగా ఉంది, చాలా లవ్ ఫీల్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కటి అన్న సినిమా ద్వారా వచ్చి చెప్పింది ఏంటంటే మన తప్పును మనం తెలుసుకోవాలి ఫస్ట్, ఏది తొందరగా డిసైడ్ అవ్వద్దు. లైఫ్లో అన్నీ వెళ్ళగా వస్తాయి, అన్నీ వస్తాయి, మనం అనుకున్నవి అయితే పక్కా వస్తాయి. బాగుంది అన్న, బాగుంది, చాలా చేసింది. అండ్ వెంకటేష్ అన్న కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు, అండ్ ప్లస్ పాయింట్ అండ్ మూవీ కూడా లేదు అస్సలు లేదంటే ప్రతి సీన్కి మీరు పక్కా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే మన డైలీ లైఫ్ ఎలా నడుస్తుందో అలానే ఉంటుంది సినిమా కూడా. అంటే నేను రొటీన్ నీ లైఫ్ని నువ్వు స్క్రీన్ మీద చూసుకున్నట్టు ఉంటుంది అంతే. అది బాగుంది అన్న, ఆయన గురించి చెప్పలేదు, మాటలే చెప్పలేము. వెంకటేష్ గారు 5 out of 5 అండి నాకైతే, లైక్ నేను చాలా ఫీల్ అయిన మూవీ చూసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.